ముందు ఆల్రెడీ అయిపోయింది కదా, ముందు ఫస్ట్ డే నాకు చౌకాజ్ ఇచ్చేసింది, ఫస్ట్ రోజు ఫస్ట్ షోకాజ్ డే ఇచ్చారు. అవును, చౌకాజ్కు లిఖిత పూర్వకంగా అయింది. మళ్ళీ ఓవరాల్ గా కూడా మీడియాతో మీ అందరు మీ మిత్రులతో అందరితో అవును. షేర్ చేసుకున్నాం. దాని తర్వాత వీరు చెప్పిన తర్వాత కూడా దాన్ని నేను కొనసాగించాను, ఎందుకంటే అది కొనసాగొద్ది. ఇప్పుడు ఏంది, అపోజిషన్ పార్టీస్ కి ఇది ఒక బలంగా మారుతున్నది, మాలో వైరుధ్యాన్ని పెంచడానికి కారణమవుతుంది. కాబట్టి దాకా అంత స్థాయికైనా దిగుతాడు. నేనేమంటున్నా, మేం ఇప్పుడు వ్యక్తిగత హోదాల్లో మా బేసిజాలు పార్టీకి నష్టం జరగదు. కాబట్టి మేము ఇప్పుడు ప్రభుత్వాలతో ఎదుర్కొంటున్నాం, ఎవరెన్నిసార్లు ఏమో గానీ మేమైతే టిఆర్ఎస్ పార్టీతో లేకపోతే బీజేపీతో ఒకసారి పాకిస్తానీ జిందాబాద్ అన్నారు అని చెప్పి అప్పుడు ట్రోల్ చేసి మా మీద ఏ విధంగా చేసిందో చూసినాం. మురళీముదిరాజ్ ఆత్మహత్య చేసుకున్న పరామర్శకు పోతే జైల్లో పెట్టింది మమ్మల్ని. మా మీద ప్రభుత్వాలకు అంత కక్ష ఉన్నది, ప్రభుత్వాలే కాదు పార్టీలుగా కూడా మమ్మల్ని చాలా టార్గెట్ చేసిన పరిస్థితుల్లో పుత్త పుణ్యాన్ని కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తా అనేది ఎవరైనా కూడా అది మంచి పద్ధతి కాదు కదా. సో పార్టీ క్రమశిక్షణ ఒక ఎత్తు, పార్టీ క్రమశిక్షణ క్రమశిక్షణ డిసిప్లినరీ కమిటీ చూసుకుంటది. సరే దాంట్లో ఎవరు ఏమన్నారు గతంలో, అన్నోళ్ళని ఏం చేసిండ్రు, దయాకర్కి ఎందుకు శోకాదులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా సెకండరీ. నేను దాన్ని ఎందుకంటే పార్టీ విధానానికి కట్టుబడి ఉండవలసి ఉంది, నేనేం పార్టీని మించిపోవడానికి అవకాశం లేదు. పార్టీ నిర్ణయాలు తర్వాత నా పట్ల పార్టీకి ఉన్న అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది, వాటిని శిరసావహించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ పార్టీకి నష్టం చేసే విషయాల్లో పార్టీ పెద్దలకు కూడా ఈ అంశాలన్నీ దృష్టికి తీసుకొచ్చినాం, ఇక్కడే కాదు ఏఐసీసీకి కూడా తీసుకుపోయిన పరిస్థితి ఉన్నది. సరే జరుగుతున్న రాజకీయ రగడలో ఇప్పుడు దయాకర్ అంశం అనేది కేంద్రకంగా మారడం వల్ల ఈ చర్చలు వస్తుండొచ్చు, కానీ ఎప్పుడు కూడా దయాకర్ ఏ విధంగా ఉండాలనో ఆ విధంగానే ఉంటాడమ్మా కంపల్సరీ నేను చెప్తున్నా. అంటే కొంతమంది ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏంటంటే మంచిగా కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికింది, మొత్తం వాళ్ళ ట్రోల్ టీమ్స్ అంతా ట్రోల్ ఆర్మీస్ అంతా ఎంటర్ అయినాయి. కానీ వాళ్ళు పండగ చేసుకుంటారు ఏంటంటే దొరికిండు దయాకర్ అన్నట్టుగా. ఏమి మీ 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 పదాలు మీ పదజాలాలు మీరు చూసుకోమని చెప్పండి వాళ్ళకి, ఆ ట్రోల్ టీమ్స్ కు ఎట్లాంటి భాష వాడతారో సోషల్ మీడియాలో, ఎట్లాంటి ఏమంటాం ఆ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతారు. హిందూ ధర్మాన్ని కంప్లీట్ గా ఇవ్వాల సర్వనాశనం పట్టిస్తుందంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ట్రోల్ ఆర్మీసే కదా. కాబట్టి ఇవన్నీ కూడా సహజం, మాకేమి విమర్శలు ప్రతి విమర్శలు లేకపోతే అవమానాలు ఇవన్నీ రాజకీయ జీవితంలో ఉన్నాయి, ఉద్యమ జీవితాల్లో కూడా ఉన్నాయి. దానికి భయపడి నేర్చేటోడు కాదు. ఎటొచ్చి మీరన్న ఏదైతే నెగేషన్ ఉన్నది చూడండి, ఆ నెగిటివ్ ప్రాపగండా ఉన్నది చూడండి, దానికి డెఫినెట్ గా సమాజానికి భయపడాలి మనం. సమాజ హితం కొరకు ప్రతి ఒక్కరు కూడా ఏ నాయకుడైనా పౌరుడైనా కూడా డెఫినెట్ గా వాటికి సమాధానం చెప్పాలి. దయాకర్ నోటి నుంచి అలాంటి మాటలు ఊహించొచ్చా అని మీలాంటి వాళ్ళు అనుకున్న దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, రెస్పాన్సిబుల్ ఒక పొలిటికల్ ఒక లీడర్ గా నా బాధ్యత వాటితో సామాజిక ఉద్యమాల్లో ఉన్న చేయబడి చాలా మంది. కానీ నా మీద జరుగుతున్న కుట్రను కూడా మీరు గమనిస్తే ఈ నేపథ్యం తాలూకు అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తాయి. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇవాళ నష్టం చేయడానికి టిఆర్ఎస్ బీజేపీ ఎత్తుగడలకు మన పార్టీ నాయకులు బలి కావద్దు, మన పార్టీ నాయకులు పావులుగా అంటే కొత్తగా బలి అయ్యేది ఏముంది, ఎప్పటికప్పుడు జరుగుతుంది కదా. గెలిచిన వాళ్ళు వెళ్ళిపోవడం అనేది స్టార్టింగ్ లోనే పెద్ద ఎత్తున తరలి వెళ్ళిపోయారు చూడండి. కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పెట్టని సభ, ఇప్పుడు ఒక్క రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళిపోయినప్పుడు మాత్రం అదే గ్రౌండ్ లో దిగి ఇంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడితో సహా గ్రౌండ్ లో దిగి సభ పెట్టడం అంటే వాళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేసినట్లుగా ఫీల్ అయి ఉంటారేమో. ఇప్పుడు చూడు, మీరన్న పదమే ఒక సగటు కార్యకర్తలో ఎంత ఆవేశాన్ని తెస్తే చెప్పండి. వాళ్ళు ఎంత కష్టపడితే ఒక గెలుపు వస్తున్నది, ఒక ఎంపీటీసి గెలవాలన్నా, ఒక జెడ్పీటీసీ గెలవాలన్నా, ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా, ఒక ఎంపీ గెలవాలన్నా వాళ్ళు రక్త మాంసాలు ఒడిసి ఈరోజు వాళ్ళు పార్టీని అధికారంలోకి తెస్తే ఉంత పుణ్యానికి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు పార్టీ మారుతున్నారు. ఇప్పుడు 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రమ్మా, 12 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే ఎట్లా ఉంటుండే. ఇవాళ ఈ సందర్భంలో పార్టీ ఇంత క్రైసిస్ లో ఉంటే, ఇప్పుడు సోనియా గాంధీ గారు అంటే నాకు చాలా ప్రేమ అంటారు మా రాజగోపాల్ రెడ్డి గారు, ప్రేమ ఉంటే ఆయన ఆమెను తీసుకుపోయి ఇంట్రాగేషన్ పేరు మీద కరోనా వచ్చినప్పుడు కూడా అంత వేధిస్తుంటే బీజేపీ ఇవాళ సోనియా గాంధీకి మెయిల్ చేస్తుందని చెప్పి బీజేపీలోకి పోయినట్ట, మరి అప్పుడు ఆక్రోశం రాదా? అంటే గెలిచిన వాళ్ళందరూ వెళ్ళిపోతుందని చెప్పే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మరి అలాంటప్పుడు మేము గెలిపియాలి, ఇప్పుడు మేము ఏమంటాం వాళ్ళు పార్టీలోకి పోతుంటే మేము కామ్ గా కూర్చోవాలి. ఇప్పుడు రేపు మళ్ళా గెలిపించినాం అనుకోండి, మళ్ళా గెలిపించిన వాళ్ళు ఇట్టే పోతే, ఇప్పటికే ఇక్కడ జిహెచ్ఎంసీలో గెలిస్తే టిఆర్ఎస్ లోకి పోతారని చెప్పి ప్రచారం చేసుకుని బీజేపీ 40 కార్పొరేటర్లు తెచ్చుకున్నారు.
కాబట్టి అలా ఇక్కడ కూడా తెలంగాణలో గెలిస్తే టీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ పార్టీ పతనం అవుతున్నది, బీజేపీకి జాతీయ స్థాయిలో ఈరోజు మొత్తం పూర్తి వ్యతిరేకత వస్తున్నది, 2024 ఎలక్షన్స్ లో మోడీ అనేటోడు ఉంటాడో ఊడతాడో అనేటట్టు ఉన్నది, ఇక్కడ కేసీఆర్ మొత్తం క్షేత్రంలో డిక్లైన్ అయి ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ బీజేపీకో టీఆర్ఎస్ కో అనుకూలంగా మారే నిర్ణయాల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఇక్కడ సౌత్ ఇండియాలో తెలంగాణలో రీస్టోర్ పవర్ రీస్టోర్ అయితే మళ్ళీ పెద్ద ఎత్తున దేశంలో కూడా ఒక పురోగమించే స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందనే ఉద్దేశంతోనే ఇలా ఆర్ఎస్ఎస్ ఇక్కడ టార్గెట్ చేసింది. దాన్ని ఎదుర్కొనే ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా తెలంగాణ ఇచ్చిన పార్టీని మనం బతికించుకోలేకపోతున్నాము, అది రోజు రోజుకి కనుమరుగైన పరిస్థితి రావద్దు, ఈ విభేదాలు ఉండొద్దని మీలాగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, కరుడుగట్టిన వాళ్ళు, అంటే మీరు గతం నుంచి ఉన్న నాయకుడిగా కాకపోయినా కేవలం తెలంగాణ ఇచ్చింది అన్న ఉద్దేశంతో తెలంగాణ మీద ఉన్న ప్రేమతో కమిట్మెంట్తో అలా ఉన్నారు. సరే, ఉండలేని వాళ్ళని చూసి మీ ఆవేదన ఇదంతా వస్తుంది. సరే, ఇక్కడి వరకు జరిగింది జరిగింది, ఈ సారీతో అయినా మీరు సారీ చెప్పడం, పిసిసి అధ్యక్షుడే స్వయంగా రంగంలోకి దిగి సారీ చెప్పడంతో అయినా ఈ సమస్యలు సమస్య పోతాయా? జస్ట్ ఇది చిన్న ఒక కామాలాగానే మాక్సిమం సమస్య పోతాయమ్మా. నేను ఏమంటున్నా అంటే జగ్గారెడ్డి గారి విషయంలో, విహెచ్ గారి విషయంలో కూడా కొన్ని సందర్భాలు ఇదే పదే పదే జరుగుతున్నాయి. ఇక సారీయే, ఇక సారీ ఒక్కటే ఇక ముందు పెట్టే అస్త్రమా? సారీ అనేది పక్కన పెడితే పార్టీలో నిరంతరం కార్యకర్త ఆగ్రహం పెరుగుతున్న వేళ నాయకుడు సెటరేట్ కావాల్సిన అవసరం ఉన్నది. నాయకుల పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తల పార్టీ. నాయకులను తయారు చేసింది, అలా ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను చేసింది అంటే కార్యకర్తని. కార్యకర్త కునారిల్లుతుంటే కూడా పట్టించుకోలేదని ఒక ఆగ్రహం ఉన్నది. రెండు సార్లు అధికారం పోయినాక వీళ్ళు వెళ్ళిపోతుంటే కూడా ఇలా ఎంత పెద్ద ఆగ్రహం, 12 మంది వెళ్ళిపోయిన దాని మీద పోయి ఓడగొడతా అని చెప్పి మా స్టార్ కంపెనీ ఉన్న వెంకరెడ్డి గారే చెప్పింది కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీనే లక్ష్యం చేసుకుని వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నది ఒకటి. మా దాంట్లో అంతర్గత అంశాలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది కామన్ గా ఉంటుంది. మిగతా పార్టీలకు ఉండండి, కాంగ్రెస్ పార్టీకి ఉండేది అదే. దాన్ని రాద్ధాంతం వైపు నెట్టడం అనేది ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఒక అలవాటు అయిపోయింది. దాని నుంచి బయటపడడానికి కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, గందరగోళాలు, అంతర్గతంగా పెద్ద సైలెంట్ విప్లవం వస్తున్నది, ఇట్లాంటివన్నీ కూడా వాడుతున్నది ఎవరు అంటే మా అపోజిషన్ పార్టీలు, అపోజిషన్ యొక్క వ్యక్తులు, అపోజిషన్ యొక్క మీడియా. కాబట్టి మేము ఇవాళ అంటున్నది ఏంటంటే ప్రజలకు రిప్లికా ఉంటాం, మేము ప్రజలకు మద్దతుగా ఉంటాం. కానీ హుజూరాబాద్ లో స్వయంగా ఎన్నికకి ముందు కోవర్ట్, నాకు ఎగ్జాక్ట్లీ ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయనకి గవర్నర్ కౌశిక్ రెడ్డి గారు, ఆయనకి గవర్నర్ పదవి విషయంలో కూడా ప్రస్తుతానికి ఆగిపోయినట్టుంది. ఆయన మీ పార్టీలోనే ఉండి మీ పార్టీ తరఫునే పోటీ చేసి ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ కోసం ఎలా కష్టపడ్డాడు, ఈ కోవర్ట్లు కూడా ఉన్నారు కదా, దాన్ని కనిపెట్టడం కూడా మీకు పెద్ద టాస్కే. మరి కనిపెట్టడం కాదు, ఇప్పటి నుంచి ఎవరు కొంత విపక్షాలకు, అధికార పక్షాలకు అనుకూలంగా ఉన్నట్టు చూసినా డెఫినెట్ గా తీసుకొస్తాం, పార్టీ దృష్టికి తీసుకొస్తాం. మేము కూడా ఏంటంటే ఇప్పుడు ఈ నాన్ సీరియస్ పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు, లేదంటే వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ లేవో కొంతమందికి ఉన్నాయి, వాళ్ళు ఐడియల్గా ఉంటారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఎవరు మాట్లాడినరమ్మా, 8 సంవత్సరాలు అంత కాతం పోటీ చేసేటప్పుడు వస్తారు, ఉంటారు, మాట్లాడుతున్నారు, మళ్ళీ పోతున్నారు, అంతే ఉంటుంది. మేము 24/7 పార్టీ కొరకు కొట్లాడుతున్నాం. మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ? ఇలా టీఆర్ఎస్ ను విమర్శించడం వల్లనే కదా, టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం వల్లనే మా దగ్గర దాదాపు 18 మిషన్లు జడగొట్టి నన్ను ఓడగొట్టింది అక్కడ. ఇంతవరకు హైకోర్టులో వేస్తే దానికి దిక్కు దివానం లేదు. సరే, కోర్టులను మనం ఏమనగలం అంటే ఏమి అనలేము. అంటే ఈ డిలే జస్టిస్ వల్ల ఇప్పుడు రేపు ఎన్నికలు వచ్చేంతవరకు కూడా అది కాకపోవచ్చు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు బీజేపీ ఇంత ట్రోల్? ఇప్పుడు ఇంతమంది మీరు అన్నారు, దామోదర్ రెడ్డి గారు కూడా అదే భావంతో మాట్లాడిండు ఆ పదం కాదు కానీ, లేదంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడిండ్రు, వాళ్ళ మీద లేని ఎందుకు ఇంత ఎక్కువ ఎక్స్టెన్షన్ అయింది, దీన్ని పదే 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 చూపించిందంటే కూడా బీజేపీ ప్రో మీడియా, బీజేపీ ప్రో సోషల్ మీడియా, బీజేపీ ప్రాపగండా టీము, బీజేపీ నాకు తెలిసి మళ్ళా ఒకసారి 30-40 దేశాల నుంచి ఫోన్లు వచ్చినాయి. ఈ ఇప్పుడు మొన్న సంఘటన వెనకడికి ఎప్పుడుకో ఒకసారి వచ్చింది, ఏది రాజాసింగ్ తిట్టినప్పుడు ఒకసారి, లేకపోతే పాకిస్తాన్ ప్రేమికుడు అని ట్రోల్ చేసినప్పుడు వచ్చినాయి ఇట్లాంటి ఫోన్లు. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా చేయరు. నా మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు, మా వెంకరెడ్డి గారి ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ నాకు తెలిసిన వ్యక్తులు ఇంత ఇంత తీవ్రం చేయరు. దానికి వెంకటరెడ్డి గారు కూల్ అయినట్టే అంటారా? మీరు సారీ చెప్పడం డెఫినెట్ గా కూల్ అవుతాడు, వారు పార్టీ కొరకు పనిచేస్తారు ఆ నమ్మకం మాకున్నది. మాట్లాడారా, మీరు ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ
డెఫినెట్ గా మాట్లాడతా, కలుస్తాం కూడా తొందరలోనే. నేనైతే ఎందుకంటే మాకేమీ వ్యక్తిగత మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరుంటారు? సరే, మహిళ పేరు ఎవరు వస్తుంది? ఏమో ఇంత పాపులర్ అయ్యారు ఇంత ఇష్యూలో, మీరే అక్కడ రంగంలో దిగే అవకాశాలు ఉంటాయా? నేను మునుగోడుకా, ఎందుకు నాకు తుంగ తుంటుంది తల్లి? ఎందుకు మంచిగా నేను పని చేస్తా అక్కడ, ప్రతి దగ్గర నేను తిరుగుతా. పిసిసి ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఇచ్చినా, లేకపోతే ఇప్పుడు నాకు ఏదో చౌటుపల్ మండలం సంబంధించి ఎక్కడ కొంత బాధ్యతలు 20th కి ఇచ్చినట్టుంది. ఎక్కడున్నా కూడా పార్టీ కొరకు నేను ఎప్పుడు కూడా నా రాజకీయ స్వార్థం కూడా, ఏ రోజు నేను పార్టీలో టికెట్ కూడా నేను సోనియా గాంధీ గారిని అడగలేదు. పోయినసారి కూడా రాహుల్ గాంధీ గారు పిలిచే ఇచ్చింది నాకు, అంటే అక్కడ పోటీ వస్తే. నేను ఆల్వేస్ ఫర్ ది పార్టీ. నా కొంతమంది ఏమనుకుంటారు, దాకా ఏదో వ్యక్తిగతంగా తను కేవలం పరిమితమైన ఆలోచనలతో ఉన్నాడు, ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, రాజకీయ స్వార్థంతో ఉండేటోన్న అయితే నేను ఒక సంఘం పెట్టుకొని తెలంగాణ మూవ్మెంట్ లో ఉండి ఎందుకుంటా? నేను రాజకీయ పార్టీలు జాయిన్ అయితే కదా, వాల్యుబుల్ ఏజ్ ఎట్ మై 31 ఇయర్, 31 సంవత్సరం నుంచి నేను రాజకీయ అదే ప్రజా జీవితంలో ఉన్నా. మరి ఆ రోజే నేను ఏదో ఒక పార్టీలోకి వచ్చి ఉంటుంటే కదా, అసలు ఈ కమర్షియల్ ఇవన్నీ కూడా నాకు ఇష్టమే లేదు. ఒక సోషల్ మూవ్మెంట్ లీడర్ గా ఉండాలనుకున్నా, ప్రజల కోసం చేయాలనుకున్నాం, ఒక 2-3 డిగ్రీలు చేసి పిహెచ్డీ చేసుకుంటూ ఈ ఇట్లాంటి ఫక్తు రాజకీయాల్లో దాకర దుమారం లేపి అబాస్ పాలు కావాలని ఎప్పుడు కొట్లాడుకోడు. ఒక 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 ఇంటలెక్చువల్ గా, ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, సమాజం పట్ల ఒక కమిట్మెంట్ కన్విక్షన్ ఉండే నాయకుని ఎదుగుకోవాలనుకుంటా, కానీ ఇలాంటి ఒక చీప్ టాక్టిక్స్ కో ఎదగాలని ఇప్పుడు అనుకుని చాలా మంది ఏమంటారు, కొంతమంది మిత్రులు నాకు అది ఏంటిది దాంట్లో సోషల్ మీడియాలో పెట్టరు, అరే ప్రచారం కొరకు దాకర్ ఈ డైలాగ్ అండి, దాకర్ ప్రచారం అవసరం, దాకర్ ఎరకలేనిది ఎక్కడ? ఎవరైనా అంటే తెలియని వాళ్ళు అని ఉంటారేమో, ప్రజా సమస్యల మీదో లేదంటే ప్రభుత్వ వైఫల్యాల మీదో కాంగ్రెస్ పార్టీకి ఏదైనా గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఎనీ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా అందుబాటులో ఉంటారు మీడియాతో మాట్లాడడానికంటే? మీరు ఎనీ టైం ఎక్కడున్నా మీరు లైవ్ లోకి వచ్చేస్తూ ఉంటారు మాతో. ఓడిపోతున్నప్పుడు కూడా, ఓడిపోతున్నప్పుడు గంటలు గంటలు స్టూడియోలో కూర్చొని అయినా సరే ఏదో గెలిచే వైపు ఎవడైనా ఉన్నాడు, ఓడిపోతున్నా కాబట్టి నాతో ఏదో నా మీద ఏదో ఎక్కువ ప్రేమ అయింది వాళ్ళకు, ఇక తీర్చుకున్నారు అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు ఏదో మూవీలో కూడా ఏదో ఉద్యమ స్ఫూర్తితో వస్తున్న ఒక సినిమాలో కూడా ఉన్నట్టున్నారు, రాజకీయ భవిష్యత్తుకి ఇది ఎంత వరకు ఉపయోగపడేలా ఉంది? ఇది ఇప్పుడు దాకా రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి పోతాడమ్మా, మళ్ళీ రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ ఉంటుంది. ఈ సినిమా ఏదో ఏంటిది వ్యాపారం కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో కాదు, దాకా రియల్ లైఫ్ దాంట్లో పాత్రనే రియల్ లైఫ్ లో ఉంటది. అది కూడా సమకాలీన రాజకీయాల మీద ఉంటది, డెఫినెట్ గా రాజకీయ అంశాలు కూడా జోడించి ఉంటాయి. ఒక మెసేజ్ అని చెప్పను కానీ అసలు ఎట్లా సమాజంలో మనం ఉండాలి, ఎట్లా కొట్టాడాలి దానికి ఒక మంచి మూవీ మా మిత్రుడు బొమ్మకు మురళి అది తయారు చేసిండు. దాన్ని చాలా మొన్ననే గదర్ గారి పాట కూడా రిలీజ్ అయింది, అది కూడా చాలా మంచి అందరికి ఉన్నది. ఈ సినిమా ఒక సోషల్ మెసేజ్ తో పాటు పొలిటికల్ పార్టీస్ కూడా కొంత సెటరేట్ అయ్యే అవకాశం ఉంటది డెఫినెట్ గా. పాత్రలో నా పాత్ర నాదే, అద్దంకి దాయకరే అద్దంకి దాయకరే. ఇప్పుడు గద్దర్ గారు ఉండే గద్దర్ గారు రియల్ లైఫ్ లో ఎలాంటి పాత్రను అట్లనే ఉండదు. చాలా మంది ఇంద్రజీ గారు ఉన్నారు, మకరం దేశ్ పాండే, హిమజ, ఇంకా కొంతమంది రవి ప్రకాష్, వీళ్ళు మంచి తరగానే ఉంది. కమర్షియల్ కూడా హిట్ కావాలనే ఉద్దేశంతో తీసిండు, కానీ నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి స్టోరీస్ ఇంతకు ముందు రావు. అలాంటి ఒక మంచి కథ ఉన్న సినిమా అది. సో ఇంత సీరియస్ గా కూడా ఆ సినిమా గురించి చర్చించుకుంటున్నాం. చాలా అంటే సినిమాని రాజకీయాలని వేరు చేయలేము. తెలంగాణకు కూడా ఎంతో కొంత ఏం సినిమా సినిమాలతో తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చింది సినిమా. యా అది జైబోలో తెలంగాణ. ఎంతైనా సరే దాని ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కి ఏమైనా మీ ఇంపాక్ట్ ఉంటుందే ఈ సినిమా ద్వారా చూద్దాం మరి. డెఫినెట్ గా ఉంటదమ్మా, జాతీయ స్థాయి సినిమా ఇది. అంటే ప్యాన్ ఇండియా సినిమా అంటే ప్యాన్ ఇండియా మార్కెట్ సినిమా కాదు, ప్యాన్ ఇండియా కాన్సెప్ట్. కాన్స్టిట్యూషన్ తర్వాత రాజకీయ పార్టీ యొక్క లక్ష్యాలు, యంగ్ లీడర్స్, వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఒకటి 7 కొంచెం కొత్త అంటే రివీల్ చేసేంత వరకు కొంత చెప్పగలను. 10,000 ఇయర్స్ బ్యాక్ బీసీ ఏదైతే ఆ 10,000 ఇయర్స్ చరిత్ర ఒక 7-8 నిమిషాల్లో గ్రాఫిక్స్ తో అది చెప్తున్నాం. అంటే అప్పుడు
పురాతన ఏమంటారు పాతరాధ్యుగం ఎట్లా ఉండే, తర్వాత బ్రిటిష్ ఎరా ఎట్లా ఉండే, ముస్లిం ఎరా ఎట్లా ఉండే, కాన్స్టిట్యూషన్ ఎరా, ఒక 7 ఏజెస్ అది కొంచెం మంచి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కు ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసినాం. సో సబ్జెక్టే చెప్తే పిల్లలుగా మరి ఇదేందో అది డాక్యుమెంటరీ అనుకుంటుందనే ఉద్దేశంతో ఫక్త కమర్షియల్ కూడా ఒక నటనా ప్రయోగం అయితే చేసిన భరించాలి, మంచిగానే ఉంటుంది చూసి మీరు తర్వాత మంచిగా చెప్పాలి, రివ్యూస్ కూడా చేయండి. సబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్లస్ పొలిటికల్ ఈక్వల్ టు